బుద్వేలు భూములు హైకోర్టుకే ఇవ్వాలి. హైదరాబాద్ ప్రతినిధి. నిధుల సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం విలువైన సర్కారు స్థలాలను విక్రయిస్తున్నది. అందులో భాగంగా బుద్వేలులో భూములను వేలం వేయడానికి హెచ్ఎండిఏ సిద్ధమవుతున్నది. కానీ ఈ భూములు అమ్మొద్దంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అయితే ది తెలంగాణ ల్యాండ్ రీఫార్మ్స్ సీలింగ్ అండ్ అగ్రికల్చరల్ హోల్డింగ్స్ యాక్ట్ 1973 ప్రకారం సీలింగ్ భూములను అమ్మే అధికారం హెచ్ఎండిఏకి లేదని న్యాయ నిపుణులు, రెవెన్యూ మాజీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇది ప్రభుత్వ భూమి కాదు. సీలింగుకు మించి భూములు కలిగి వ్యక్తుల నుంచి హ్యాండ్ ఓవర్ లేదా స్వాధీనం చేసుకున్న భూమి మాత్రమే. ఈ భూమిని పేదలకు పంచడం తప్ప అమ్మడం చట్టరీత్యా చెల్లదు అని అంటున్నారు. ఈ చట్ట ప్రకారం గరిష్టంగా క్లాస్ కే కింద 54 ఎకరాలకు మించి ఒక హోల్డింగ్ ఉండరాదు. మిగతాది సీలింగ్ కింద ప్రభుత్వం పరం అవుతుంది. అయితే ఈ భూమిని ప్రభుత్వం రీఅసైన్ చేయడం లేదా ఇండ్ల స్థలాల కింద పంపిణీ చేయడానికి మాత్రమే పరిమితం కావాలి. సుదీర్ఘకాలంగా కేసులు నడిచిన తర్వాత బుద్వేలులో భూములను ఐసానీల నుంచి ప్రభుత్వ స్వాధీనం చేసుకున్నదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు బాధితులు 800-200 గజాల వంతున ప్లాట్లు ఇచ్చే ఒప్పందం ప్రకారం సెటిల్మెంట్ కుదిరింది. అంతకుముందు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అలాంటప్పుడు నిర్మాణ సంస్థలకు వారి ఇష్టం వచ్చినట్లు వినియోగించుకునే హక్కులు కల్పిస్తూ అమ్మకాలు చేయడం అన్యాయమంటున్నారు. ఇప్పటికే ఆ స్థలాన్ని హైకోర్టుకు కేటాయించాలంటూ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ కోరుతున్నది. ఈ వివాదాల నడుమ వేలం పాట ఉత్కటంగా కొనసాగుతుంది. సీలింగ్ చట్టం ఏం చెబుతుంది? సెక్షన్ 14/1 ప్రకారం సర్ప్లస్ ల్యాండ్స్ని వ్యవసాయ కూలీలు, కుల వృత్తిదారులు, పేదలకు ఇళ్ల స్థలాలుగా పట్టాలు ఇవ్వచ్చు. ఇందులో సగం వరకు ఎస్సీలు, ఎస్టీలకు, సగం మిగతా వారికి కేటాయించాలి. అందులోనూ 3/2 బీసీలకు కేటాయించాలి. సెక్షన్ 14/4 ప్రకారం సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, లీజ్ వంటివి కుదరవు. సెక్షన్ 14/6/2 ప్రకారం ప్రయోజనాల కోసం వినియోగించాలి. 3 ప్రకారం మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక అభివృద్ధి కోసం మాత్రమే వినియోగించాలి లేదా అమ్మాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో సీలింగ్ భూములను స్పెషల్ ఎకనామిక్ జోన్లకు వినియోగించుకోవచ్చని చట్ట సవరణ చేశారు. అయితే తప్ప రియల్ ఎస్టేట్ కంపెనీలకు అమ్ముకోవచ్చని మాత్రం కాదు.